హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ కళ్యాణ్ సుగుణ్. చూసారా, ఈ రోజు కళ్యాణ్ అక్క చాలా మోడర్న్ గా ఉంది కదా. ఇందాకే ఒక వీడియో షూట్ చేస్తాను, అందుకే హెయిర్ ఇలా లీచేసింది. మరియు తేజు ఇక్కడే తిరుగుతున్నారు కాబట్టి నేను ఇటు అటు చూస్తూ ఉంటాను మధ్యలో. ఈ రోజు జరగబోయే వీడియో అనేది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని పింపుల్ కి ఒక హోమ్ రెమెడీ నేను మీకు చెప్పబోతున్నాను. చాలా సింపుల్ రెమెడీ అండి. దీంతో మోస్ట్లీ 1 వీక్ 15 డేస్ లో మీ పింపుల్ వెళ్ళిపోతాయి, 3-4 డేస్లో వెళ్ళిపో, 1 వీక్ 15 డేస్లో వెళ్ళిపోతాయి అని చెప్తున్నాను. రెమెడీ చూసే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నా వీడియోస్ చాలా లెంతీగా అవుతున్నాయా, మీ అందరికీ అలా అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. నేనేమనుకుంటానంటే, దేనికైనా కానీ ప్రాసెస్, దేనికైనా కానీ క్యూర్ అవ్వడానికి హోమ్ రెమెడీ చెప్పే ముందు అది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం స్టార్టింగ్ నుంచి అసలు ఎందుకు పింపుల్స్ వస్తాయి అని తెలుసుకుంటేనే కదా దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ప్రయత్నిస్తాము. అందుకే అవి ఎందుకు వస్తాయి, దానికి రెమెడీస్ ఏంటి, ఇవి రెండు కలిపేసి చెప్తాను కాబట్టి మన వీడియో అనేది లెంతీగా అవుతాయి. మీకు డైరెక్ట్గా రెమెడీసే కావాలంటే మన వీడియోస్ కూడా షార్ట్గా ఉంటాయి. మీకేం కావాలో మీరు కామెంట్లో చెప్పండి, బేస్డ్ ఆన్ వ్యూవర్స్ రిక్వెస్ట్ నేను వీడియోస్ చేస్తాను. ఓకేనా, రెమెడీ చూడబోయే ముందు అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయో చూద్దాం. పింపుల్స్ అవడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటైతే స్ట్రెస్. మనం మన హెల్త్ బాగాలేకపోవడానికి, మనకు స్కిన్ సంబంధించిన ప్రాబ్లం ఉండడానికి, హెయిర్ సంబంధించిన ప్రాబ్లం ఉండడానికి అన్నిటికీ మెయిన్ రీజన్ స్ట్రెస్. ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటారు మీరు? స్ట్రెస్ తీసుకుంటేనే పింపుల్స్ వస్తాయి. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మనకు తెలియకుండా, స్ట్రెస్ అంటే ఏం లేదు, ఒకటే దాని గురించి 10 ఆలోచించగలరు. ఏదో తెలియకుండా మన మైండ్లో ఏదో తిరుగుతూనే ఉంటుంది. మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు మనకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంటుంది, దానివల్ల పింపుల్స్ అవుతుంటాయి. మీ స్కిన్ ఆయిలీ ఉందా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి నార్మల్గానే పింపుల్స్ ఎక్కువ అవుతుంటాయి. కొందరు ఏం చేస్తుంటారంటే, ఇది ఏంటి, పింపుల్స్ అయినప్పుడు పింపుల్స్ ఎక్కువ ఎక్కిస్తూ ఉంటారు. పింపుల్స్ అయినప్పుడు మన చేతులు మనం ఫోర్స్ చేస్తూ ఉంటాయి, గిచ్చిపో అని చెప్పేసి. కానీ మనం ఆ పింపుల్స్ గిచ్చకూడదు. గిచ్చితే వాటి నుంచి ఒక వాటర్ లా బయటకు వచ్చేసి, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా బయటకు వచ్చేసి అది చుట్టుపక్కల మళ్ళీ అంటుకుపోయి అది ఇంకా సైడ్కి ఇంకా పింపుల్స్ని పుట్టిస్తుంది అన్నమాట. అంటే మళ్ళీ మరియు మన చేతులకి చాలా బ్యాక్టీరియా ఉంటుంది, అది కూడా దానిలోకి వెళ్ళి ఆ పింపుల్ కాస్త ఇంకా పెద్దగా అయిపోయి పెద్ద గడ్డలాగా తయారవుతుంది. అప్పుడు ఫేస్ అసహ్యంగా కనిపిస్తుంది. సో పింపుల్స్ని గిచ్చకూడదు. అఫ్ కోర్స్ నాకు కూడా అలవాటు ఉంది, పింపుల్ అవగా నేను తక్కువ గిచ్చేసుకుంటాను. కానీ గిచ్చకూడదు, మీ మంచి కోసం నేను చెప్తున్నాను, పింపుల్స్ని గిచ్చకూడదు. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పింపుల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో విషయం, మీకు ఒకవేళ ఏమంటారు, హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు మెడిసిన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ మెడిసిన్ రియాక్షన్స్ వల్ల కూడా పింపుల్స్ అవుతూ ఉంటాయి. చాలామంది ఫెయిర్ కావడానికి బెట్నోవేట్ సి అనే క్రీమ్ వాడుతున్నారు. ఆ క్రీమ్ డాక్టర్ చెప్తేనే వాడాలి, అది డైలీ యూజ్ ఫెయిర్నెస్ క్రీమ్ కాదండి. అది వాడడం ఆపేసాక కూడా మీ ఫేస్ పైన పింపుల్స్ అవుతాయి. ఇది ఎందుకు చెప్పానంటే, ఆల్రెడీ ఎవరో నాకు కామెంట్ చేస్తారు, అక్క ఇన్ని రోజులు బెట్నోవేట్ వాడాను ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి. ఆ క్రీమ్ వాడకూడదు అంటే అది డైలీ వేర్ క్రీమ్ కాదన్నమాట. నెక్స్ట్ ఇంకా పింపుల్స్కి ఇంకొన్ని రీజన్స్, మీరు మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ సరిగ్గా ఫాలో చేయకపోయినా పింపుల్స్ అవుతాయి. పింపుల్స్ని ఇప్పుడు క్యూర్ చేయడానికి నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, ఒక రెమెడీ అయితే నేను ట్రై చేస్తాను. పింపుల్స్ అయినప్పుడు ఏంటంటే, మీరు స్టీమ్ తీసుకుని ఉండాలి. డైలీ మీరు ఫేస్కి స్టీమ్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీ పోర్స్ ఓపెన్ అయిపోయి స్టీమ్ తర్వాత మనం స్క్రబ్బింగ్ చేసినప్పుడు దానిలో ఉన్న దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోతుంది. ఈ దుమ్ము ధూళి వెళ్ళిపోకుండా ఇలా ఫేస్ పైన జమ అయితేనే ఇలా ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి స్టోర్ అయిపోయి అవి పింపుల్స్ లాగెట్టాయి కదా. సో మొన్న వీటిని రెగ్యులర్గా స్టీమింగ్ తీసుకొని ఇలా స్క్రబ్ చేసుకుంటే ఈజీగా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో విషయం, మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వండి. లాట్స్ ఆఫ్ వాడతానండి, ఎక్కువ వాడతాండి. ఎంత వాటర్ ఎక్కువ తాగితే అంత మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. వాటర్ తాగడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇవన్నీ పోవడం వల్లనే మన ఫేస్ పైన మోషన్ క్లియర్గా లేకుంటే కూడా పింపుల్స్ అయితే మీకు తెలుసా. సో ఇలా వాటర్ తాగడం వల్ల అన్ని క్లియర్గా ఉండి హెల్తీగా మనం ఉంటాం, మన ఫేస్ కూడా హెల్తీగా ఉంటుంది. మనం హెల్తీగా ఉంటేనే మనం గ్లోయింగ్గా ఉంటాము. ఇవన్నీ మీరు రెమెడీలు ట్రై చేయకుండా మీరు మీ ఇన్నర్గా హెల్తీగా ఉండండి, మీ ఫేస్ ఆటోమేటిక్గా గ్లో చేస్తుంది. మరియు అప్పుడప్పుడు ఫ్రూట్ ప్యాక్స్ పెట్టుకుంటుండే, ఫ్రూట్ ప్యాక్స్ వల్ల మన స్కిన్కి మంచి హీలింగ్గా ఉంటుంది, పింపుల్స్ అవి తగ్గిస్తాయి. పింపుల్ అయినప్పుడు మంచి గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ తినండి, ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, చాలా మంచిది. నెక్స్ట్ పింపుల్స్ అయితే ఫస్ట్ గిచ్చకండి. ఇప్పుడు నేను ఇంకా పింపుల్స్ మీకు రెమెడీ చెప్తాను. పింపుల్ అయినప్పుడు చాలామంది టూత్పేస్ట్ పెట్టుకుంటారు. టూత్పేస్ట్ పెట్టుకోవద్దు, టూత్పేస్ట్ ఒకటి పింపుల్స్ తగ్గవు. చాలామంది చెప్తున్నారు టూత్పేస్ట్ మన పళ్ళకి మాత్రమే, ఫేస్కి అప్లై చేయడానికి కాదు, అది పళ్ళని తెల్లగా చేస్తుంది, మనల్ని తెల్లగా చేయదు, చాలామంది బ్లీచ్ అవుతుంది అనుకొని పెట్టుకుంటారు, పెట్టుకోకూడదు. నెక్స్ట్ పింపుల్స్కి మీరు పసుపులో నిమ్మరసం పెట్టేసి లైట్గా ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడ పెట్టుకోండి, అది పింపుల్ని ఎండిపోయేలా చేస్తుంది. అదొక రెమెడీ. ఇప్పుడు మనం ఒక రెమెడీ ట్రై చేయవద్దాం, సరేనా? రెమెడీ చూడండి.
ఈ పింపుల్ ప్రాసెస్ 2 స్టెప్లో ఉంది. ఒకటేమో గ్రీన్ టీ తోటే మనం క్లిన్జింగ్ చేసుకుంటాము, ఇంకొకటేమో మనం గ్రీన్ టీ తోటే ఫేస్ మాస్క్ చేసుకుంటాం. సో దానికోసం ఒక గ్రీన్ టీ బ్యాగ్ కావాలి మీకు. ఇదైతే టెట్లీ తీసుకున్నాను, మీరు మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇలా ఒక హాఫ్ బౌల్లో గోరువెచ్చదానికంటే కొంచెం ఎక్కువ వేడి నీళ్ళు, ఎక్కువ వేడి కాదు గోరువెచ్చ కాదు, మీడియం నీళ్ళని తీసుకొని దాంట్లో ఈ విధంగా గ్రీన్ టీ బ్యాగ్ని నానబెట్టండి. ఒక్క 2 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా, గ్రీన్ టీ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేవరకు నానబెడితే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత వాటర్ కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మీరు మీకు అవైలబుల్ ఉన్న గ్రీన్ టీని తీసుకోండి. ఇంకా ఏమంటారు, కుల్లా దొరుకుతుంది అదే, అయితే ఇంకా ఫ్రీ, ఇంకా బెటర్ ఫ్రీగా ఉన్న గ్రీన్ టీ. అయితే చూసారా, ఇప్పుడు మన క్లెన్జర్ రెడీ అయిపోయింది. క్లెన్జర్ అంటే దీన్ని మీరు డైరెక్ట్ పింపుల్స్ అదితే చాలా బాగుంటుంది, దానివల్ల పింపుల్స్ తగ్గుతాయన్నమాట. ఇప్పుడు మనం ఈ గ్రీన్ టీ బ్యాగ్ ఉందిగా, దాంతో మనం ఫేస్ ప్యాక్ని తయారు చేస్తున్నాం. దానికోసం ఈ గ్రీన్ టీ బ్యాగ్ ఉంది, ఇందాక మనం నానబెట్టింది, దాన్ని కట్ చేసుకొని దానిలో ఉన్న గ్రానుల్స్, గ్రీన్ టీ గ్రానుల్స్ అన్ని ఒక బౌల్లో తీసుకోండి. దీనికి అత్తుకున్నగా దాన్ని ఇందాక మనం గ్రీన్ టీ చేసుకున్నాం దాంతో అంటే సరిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ గ్రీన్ టీ అనేది చాలా మంచిదండి ఫేస్కి. ఈ విధంగా తీసుకొని దీంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ కోసం మనకు కావాల్సింది ఇలా గ్రీన్ టీ గ్రానుల్స్, దీంతో పాటు 1 చెంచాడు అది శాండిల్వుడ్ పౌడర్, చందనం పౌడర్. చందనం కూడా పింపుల్స్ తగ్గడానికి యూజ్ అవుతుంది. మరియు ఇది నాది కొంచెం పల్చగా అయిపోయింది, చందనం చల్లదనాన్ని కూడా ఇస్తుంది కాబట్టి నేను దానిలో ఇంకొంచెం చందనం యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫేస్కి స్టిక్ అయ్యే విధంగా మీరు ఫేస్ ప్యాక్ లాగా రెడీ చేసుకోండి దీన్ని. ఈ విధంగా మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ 2 స్టెప్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం దీని అప్లికేషన్, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు మీ ఫేస్ని ఎలాంటి మేకప్ లేకుండా క్లీన్ చేసుకోండి. మీరు ఫేస్కి సెపరేట్ టవల్ పెట్టుకోండి, బాడీకి యూజ్ చేసే టవల్ ఫేస్కి యూజ్ చేయకండి, ఎందుకంటే దాంట్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల ఇంకా మీ పింపుల్స్ ఎక్కువైతాయి కానీ తగ్గవు. నిన్న ఫేస్ని మంచిగా వాటర్తోటి ఫ్రెష్గా వాష్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా క్లెన్జర్, దాన్ని మీరు కాటన్ బాల్తో అయినా కానీ, కాటన్ క్లాత్తో అయినా కానీ, నేనైతే ఇక్కడ నా కాటన్ బాల్ అవైలబుల్ లేవు, నేను టిష్యూ పేపర్స్ తోటి నా ఫేస్ పైన అద్దుతానన్నమాట. నాకు పింపుల్స్ లేవు కానీ మీకు ఎక్కడ పింపుల్స్ ఉంటాయి దానిపైన కొంచెం ఎక్కువసేపు ఇలా ఇలా నెమ్మదిగా చాలా జెంటిల్గా స్మూత్ హ్యాండ్ తోటి అద్దండి. ఇలా అద్దడం ట్యాప్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పింపుల్స్ పైన ఏమైనా దుమ్ము, ధూళి, మురికి కణాలు, బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది తొలగిపోతుంది. ఈ విధంగా స్మూత్గా చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే నేను మరీ చెప్తున్నాను, అది మన ఫేస్ బట్టలు కాదండి రుద్దడానికి గట్టిగా. ఓకేనా, ఈ విధంగా చేయండి. అయిపోయిందా? ఆ టోనర్ అంతా ఒక్క 10 మినిట్స్ అలాగే ఉండండి, ఆ క్లెన్జర్ అంతా మన ఫేస్లోకి అబ్జర్వ్ అయ్యేవరకు అలాగే ఉంచేసి తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు నేను ఫేస్ మాస్క్ అప్లై చేయబోతున్నాను. ఇది మాస్క్ కమ్ స్క్రబ్ అన్నమాట, ఎందుకంటే గ్రీన్ టీ గ్రాన్యూల్స్ అనేవి కొంచెం పెద్దగానే ఉంటాయి, స్క్రబ్బింగ్ లా పనికి వస్తాయి అన్నమాట. ఈ మాస్క్లో మనం శాండిల్వుడ్ అప్లై యాడ్ చేస్తాము, గ్రీన్ టీ యాడ్ చేస్తాము. గ్రీన్ టీ అసలు గ్రీన్ టీ ఎందుకు మనకి పింపుల్స్ని తగ్గిస్తుందంటే, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అది మన పింపుల్స్లో ఉన్న మురికి లాంటివి ఉంటాయి వాటితో ఫైట్ చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి గ్రీన్ టీలో. ఇది మనం డైరెక్ట్గా తాగితే కూడా మనకు హెల్త్కి చాలా మంచిది. ఇలా పైనుంచి అప్లై చేయడం కంటే మీరు డైరెక్ట్ తాగి చూడండి, మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది, చాలా తొందరగా మీ పింపుల్స్ తగ్గిపోతాయి. మరియు ఇందులో మనం చందనం యాడ్ చేస్తున్నాం, అసలే సమ్మర్ ఇది. చందనం వల్ల ఇంత చల్లగా ఉంటుంది, అంటే చందనం మీరు ఎప్పుడు అప్లై చేసినా మీ ఫేస్ని వాష్ చేశాక మీ ఫేస్కి చేపెట్టి చూడండి, చాలా చల్లదనం అండి. మరియు చందనం అనేది పింపుల్స్ని తగ్గడానికి యూజ్ అవుతుంది. మీరు ఇలా గ్రీన్ టీ ఒకవేళ మీకు అవైలబుల్ లేకుంటే పడుకునే ముందు పింపుల్స్ పైన చందనం అప్లై చేసినా సరిపోతుంది. ఈ విధంగా అప్లై చేసి 15 మినిట్స్ ఉంచుకొని తర్వాత దీన్ని ఆరిపోయాక, ఇక్కడ 15 మినిట్స్ అయిపోయింది, ఇది ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు నేను కొంచెం వాటర్ స్ప్రే చేసుకుని స్క్రబ్ చేసుకుంటాను. పింపుల్స్ ఉన్న వాళ్ళు జెంటిల్గా స్క్రబ్ చేసుకోండి, టీ జోన్ ఏరియాలో మంచిగా స్క్రబ్ చేసుకోండి. ఎలా అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అయ్యే విధంగా మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్రీన్ టీ పింపుల్స్ని రిమూవ్ తగ్గించడంతో పాటు ఫేస్కి ఒకలాంటి గ్లోయింగ్ తీసుకొస్తుంది. మీరు చూడండి, అసలు ఇందాక నాకు ఎలాంటి మేకప్ లేదు, మీకే ఎఫెక్ట్ తెలుస్తుంది. ఇంకా నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు గ్రీన్ టీని చాలా బాగా డైలీ తాగండి, అన్నీ సెట్ అయిపోతాయి. మీకు ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా కానీ, మీ పర్సనాలిటీ అయినా కానీ, ఎక్కువ ఉన్న కొవ్వు కరిగిస్తుంది,
ఈ విధంగా నేను దీన్ని స్క్రబ్ చేస్తున్నాను. ఇది మీరు ఒక 15 డేస్ రెగ్యులర్గా యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక 2 మినిట్స్ ఈ విధంగా మనం స్క్రబ్ చేసుకొని ఫేస్ని చల్లటి నీళ్ళతోటి వాష్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇందాక మనం తయారు చేసిన గ్రీన్ టీ క్రెంజర్ ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి అది ఐస్ అయిపోయాక ఫేస్ పైన అప్లై చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను నా ఫేస్ని వాష్ చేసుకొచ్చుకున్నాను. ఇలా చేస్తే ఏంటంటే చందనం వల్ల మీకు ఫస్ట్ చల్లసనం ఉంటుంది, మరియు ఇది చాలా వరకు పింపుల్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, పింపుల్స్ తగ్గేలా చేస్తుంది. ఈ ప్యాక్ మీరు వారానికి 3 లేదా 4 సార్లు పెట్టుకోవచ్చు ఈజీగా, రెగ్యులర్గా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇలా చందనం గ్రీన్ టీ మాత్రం ఉంది, వాటి వల్ల ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు ఉండవు. మరియు ఫేస్కి పెట్టుకునే టవల్ ఇలా స్పెషల్గా ఒక టవల్ పెట్టుకోండి, తుడుచుకోవడం అయ్యాక ఎడ్ సైడ్ నుంచి తుడుచుకోవడం, అటు సైడ్ నుంచి మడత పెట్టి లోపల పెట్టుకోవాలి. ఆర్ఎస్ఆర్ కూడా అలాగే లోపల పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెడితే దానికి డస్ట్ అంటేసి ఇంకా ఆ డస్ట్ మనం ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ పింపుల్స్ వెళ్ళి మళ్ళీ ఆ పింపుల్స్ కోపం వచ్చేసి మళ్ళీ అవి పెద్దగా అయిపోయి ఇంకా పింపుల్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. బాడీకి యూజ్ చేసే టవల్ ఫేస్కి అస్సలు యూజ్ చేయకండి. అలా యూజ్ చేయడం వల్లనే మన ఫేస్ మీద బ్యాక్టీరియా ఎక్కువ జమ అవుతుంది అన్నమాట. చూడండి, మరి ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాక నా ఫేస్ గ్లోయీగా కూడా అనిపిస్తుంది. ఇది మీ పింపుల్స్ని 1 వీక్లో 1 వీక్ 10 డేస్లో తగ్గిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా గ్రీన్ టీ పెట్టుకోవడం కంటే గ్రీన్ టీ తాగితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు మ్యాక్సిమం గ్రీన్ టీ తాగడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా, నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు